బిఎస్సీ ఈసీజీ అండ్ కార్డియాలజీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ఆఫ్ చూసుకుంటే కనుక బీసీ సి కేటగిరీ చూసుకుంటే కనుక ఇందులో ఏసీ కేటగిరీలో కూడా చేసేయలేదు, బీసీసీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ఈ బిఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది కోర్స్ ఉందో అది ఈ రెండు కేటగిరీలో కూడా పోస్ట్ రెస్పాన్సిబిలిటీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఓసీ కట్ ఆఫ్ చేసుకున్న కనుక ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8144 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేసి 7609 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఇంతకుముందే చెప్పాను ఇదంతా హెచ్పీ రీజియన్ లో మాత్రమే ఈ డాటా. సో దీంట్లో టీసీడీ అలాగే ఏ రీజియన్ లో స్టూడెంట్స్ అనేవాళ్ళు లేవు. అదేవిధంగా బీసీడీ కేటగిరీలో కూడా ఈసీజీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వ్యాక్ కౌన్సిలింగ్ లో. అదేవిధంగా బీసీఏలో మాత్రం బీసీఏ ఫీమేల్ కేటగిరీలో మాత్రం ఫిల్ చేశారు 9185 ర్యాంక్ కట్ ఆఫ్. దీంట్లో బీసీఏ జనరల్ లో ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో కూడా ఈ బిఎస్సీ ఈసీజీ కార్డియోవాస్కులర్ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వ్యాక్ కౌన్సిలింగ్ లో. తర్వాత కేటగిరీ బీసీడి, బీసీడి జనరల్ కేటగిరీలో మాత్రం ఫిల్ చేశారు 9501 ర్యాంక్ కట్ ఆఫ్. అదేవిధంగా బీసీఈలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే అన్రిజర్వ్ లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అన్రిజర్వ్ బీసీబి జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ లో 2903 ర్యాంక్ కట్ ఆఫ్ తో మనకి బీసీబి ఫీమేల్స్ అనేది సీట్ అలొకేషన్ చేయడం జరిగింది. ఇది బీఎస్సీ ఈసీజీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్.